హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ట్రెండింగ్లో ఉన్న వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది విత్ ఫోటో పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. క్రియేట్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, చాలామంది చూశారు, చాలా చాలా బాగుంది అని చెప్పారు. నేనేం క్రియేట్ చేస్తున్నానో మీరు కూడా ఒకరోజు ముందే తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర అని ఉంటుంది. ఫస్ట్ అయితే డెమో చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో డెమో చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో వాడిన టెంప్లేట్ ఫైల్స్, పిఎన్జీ ఇమేజెస్, నేను వాడిన లవ్ సాంగ్, తర్వాత నేను వాడిన కైన్మాస్టర్ ప్రో వెర్షన్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లేట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తున్నాను. దానిపైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని కూడా వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డెమో అయితే చూసారు కదా, ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి, 3:16 అడుగుతుంది. 9:16 సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంప్టీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్, ఓకేనా, ఫస్ట్కి వచ్చేసేయండి. ఈ టెంప్లెట్ నేను 40 సెకండ్స్ పెట్టాను. మనం సాంగ్ పెట్టుకున్న తర్వాత లాస్ట్లో కట్ చేసుకుందాం, ఓకేనా. ఫస్ట్కి రండి, లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి ఇలా సెలెక్ట్ చేసుకుని కొంచెం పెద్దగా చేసుకోండి. ఈ విధంగా చేసుకోండి. అవసరమైతే మీకు ఫోటో పెద్దగా ఉంటే ఇలా కిందకు వస్తే క్రాపింగ్ అని ఉంటుంది, ఎటు కావాలితే అటు క్రాప్ చేసుకోండి. ఇలా క్రాప్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా క్రాప్ చేసుకొని పైన టిక్ మార్క్, ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో స్క్రీన్ అని ఉంటుంది, ఇది అప్లై చేయండి. ఆ ఫోటో అందులోకి వెళ్ళిపోతుంది, చూడటానికి కూడా బాగుంటుంది. పైన టిక్ మార్క్, ఈ ఫోటోని మీరు ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా 40 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఫోటో పైన టచ్ చేసి కిందకు వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, లేకపోతే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇందులో సాచురేషన్ కొద్దిగా పెంచుకోండి, కొంచెం సరిపోతుంది, ఫోటో కలర్ఫుల్గా కనపడుతుంది. పైన టిక్ మార్క్, ఓకేనా. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న మనవి. ఫ్రెండ్స్, మీరందరూ వీడియోని లైక్ చేయండి, మీరు లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా మీకు పాసిబుల్ అయితేనే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి టెంప్లెట్స్ అయితే మీకోసం డిజైన్ చేస్తా, ఓకేనా. సో ఫస్ట్కి రండి, లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి టైంకి సంబంధించిన ఒక పిఎన్జీ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టుకోండి, ఓకేనా, ఇలా పెట్టుకోండి. ఇక అది మీ పర్సనల్, అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ పెడితే బాగుంటుంది, ఓకేనా. దీన్ని చివరి వరకు డ్రాగ్ చేయండి. సో ఈ విధంగా ఇప్పుడైతే మనకి నార్మల్గా క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది, ఎందుకంటే ఇవి చాలా సింపుల్గా ఉంటుంది ఈ మెథడ్ అయితే. సో చూడండి, మనకి ఈ విధంగా ఉంటుంది, చూడటానికి కూడా చాలా చాలా బాగుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్కి వచ్చేసేయండి, ఓకేనా. ఫస్ట్కి వచ్చేసి ఆడియో పైన టచ్ చేయండి, ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చేయండి. మీరు ఆ సాంగ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దానిపైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేసి పైన టిక్ మార్క్, ఓకేనా. ఈ యొక్క సాంగ్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు వచ్చేయండి. వచ్చేసి పైన మెయిన్ టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకుంటే కత్తెర సింబల్ వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుని సెకండ్ ఆప్షన్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. ఈ 30 సెకండ్స్ వరకు మనకి సాంగ్ ప్లే అవుతుంది. అయితే మీరు కూడా కైన్మాస్టర్లో నాకులాగా ఓల్డ్ వెర్షన్ వాడుతుంటే ఆడియో లాస్ట్లో 4 సెకండ్స్లో అయిపోతుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే గేర్ ఐకాన్ పైన టచ్ చేసి ఆడియో ఫేడ్ అవుట్ 0.25 సెకండ్స్ పెట్టి పైన టిక్ మార్క్. ఇప్పుడు సేవ్ చేసుకుంటే మనకి సూపర్గా వస్తుంది. షేర్ పైన టచ్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 fps పెట్టి బిట్ రేట్ 4 mbps పెట్టండి, మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో మీకు ఇవిడ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.